श्री विघ्नेशमिव भाष्यम श्री विघ्नेशमिव भाष्यम सेवकाभीष्टदायकम् एकदन्तं उमापुत्रम् एकदन्तं उमापुत्रम् नमामि गणनायकम् नमामि गणनायकम् नमामि गणनायकम् गुरुब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नारायण ते नमो नमो नारायण ते नमो आदिदेव सकल गम पूजित आदिदेव सकल गम पूजित यादव कुल मोहन रूपा आदिदेव सकल गम पूजित यादव कुल मोहन रूपा ते नमो 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 नाथा प्रियते नमो नमो नारायण ते नमो नमो भव नारद सनुत नमो नमो नारायण ते नमो 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 जय लक्ष्मी रमण गोविंद गोविंद वेंकटेश्वरुनि बोलो वेल्पुलेडु वेंकटेश्वरुनि बोलो वेल्पुलेडु
స్వామి పుష్కరుని బోలు సరసులేదు తిరుమలను బోలు తిరుమలను బోలు క్షేత్రమీ ధరణి లేదు కలియుగంబున కలియుగంబున శ్రీనివాసుని కంటే వేరుండు గతియు లేడు లేడు భక్త మహాశయులారా, పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రము కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీనివాస స్వామి నిలయమై ఉన్న పుణ్యక్షేత్రము పుణ్యస్థలము తిరుమలను శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన దేవుడు ఈ ప్రపంచంలో లేడు. స్వామి పుష్కరుని బోలు సరస్సు లేదు, తిరుమలను బోలు ఈ క్షేత్రము ఈ ప్రపంచములోనే లేదు లేదు లేదు. పల్లెలే కాదు, నగరాలే కాదు, పట్టణాలే కాదు, జిల్లాలే కాదు, రాష్ట్రాలే కాదు, యావత్ భారతదేశమే కాదు, ఖండాంతరాల నుంచి కూడా తిరుమల పుణ్యక్షేత్రానికి విచ్చేసి గోవిందా 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 అనే నామ సంకీర్తనతో స్వామి ఆలయములోకి ప్రవేశించి ఆ స్వామిని కన్నులారా చూచి స్వామి స్వామి ఆర్తజన పాలక స్వామి స్వామి అని శరీరము పులకించిపోతూ ఉంటే వారి వారి బాధలు వారి వారి సమస్యలు వారి వారి మనోవంచితాలు ఎన్నో 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 స్వామి వారికి విన్నవించుకొని తండ్రి తండ్రి గోవింద గోవింద అని ఆ స్వామిని చూచిన తోడనే సర్వ పాపరహితులై సర్వరోగ విముక్తులై పవిత్రులైపోయి పాపరహితులై ప్రజలు ఎంతో పునీతులవుతున్న కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసస్వామి వెలసియున్న పవిత్ర పుణ్యక్షేత్రము ఈ తిరుమలగిరి. ఇలాంటి ఈ పుణ్యక్షేత్రములో వెలసినటువంటి నాదనీరాజనము అనే ఈ వేదిక పైన హరికథాగానం చేసే భాగ్యము ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి నాకు కలగచేశాడు. పేరు మరి ఆ పరమాత్మకు హృదయపూర్వకంగా స్వామివారి పాదాలకు నమస్కరించుకొని మరి ఈనాడు తెలుపబోవు హరికథాగానము భాగవత మందలి భక్త ప్రహ్లాద అనే కథాగానాన్ని వినిపిస్తున్నాను. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను, నాకు హరికథా గురువైనటువంటి పురాణం జగదీశ్వరు గారికి, వారి పాద పద్మములకు హృదయపూర్వకంగా నమస్కరించి మాకు వాయిద్య సహకారము, మృదంగం పైన గోపి గారు, తబలా పైన దేవశర్మ గారు, వయలిన్ పైన గిరినాథరెడ్డి గారు, హార్మోనియం పైన దేవానంద గారు, వారు మాకు వాయిద్య సహకారం అందిస్తున్నారు. కార్యక్రమాన్ని శ్రద్ధాభక్తులతో విని నన్ను ఆశీర్వదిస్తారని మరి మరీ కోరుకుంటున్నాను. భక్త ప్రహ్లాద చరితము వినుడి, భక్త ప్రహ్లాద చరితము వినుడి, భవసగరమును హరించడి మార్గం వెలుగుడి. భక్త ప్రహ్లాద చరితము వినుడి, భవసగరమును హరించడి మార్గం వెలుగుడి. భక్త ప్రహ్లాద చరితము నక్తాంచెర్రే కానాయుడైన నూట అనేశము హరిగొల్చు అపవర్గ మరుడే. భక్త ప్రహ్లాదు చరితము వినుడి, భవసగరమును హరించడి మార్గం వెలుగుడి. భక్త ప్రహ్లాదు చరితము సహస్ర
शीर्षान् पुरुषान् सहस्राक्ष सहस्रपात् स्वभूमिन् विश्वतो वृत्त अद्यतिष्ठ दशाङ्गुलम् అని వేదము ఎవరిని కీర్తిస్తుందో ఆ అనంత గుణదాముడు వైకుంఠవాసుడు శేషశాయి అయినటువంటి శ్రీమన్నారాయణమూర్తిని దర్శనార్థమై సనకసనందాదులనే మునులు వైకుంఠానికి వెళ్ళారు. ఎప్పుడైతే వెళ్ళారో ద్వారపాలకులుగా ఉన్న జయ విజయులు వారిని అడ్డగించి లోనికి ప్రవేశించకుండా తీరని అవమానపరిచారు. అవమానానికి లోనైన ఆ సనక సాధులు ఓరి మూర్ఖులారా, రాగద్వేషరహితమై రజోగుణ తమోగుణ సత్వగుణాతీతమై వెలుగుందే సర్వేశ్వరుని సన్నిధానములో ఉండి కూడా మా మహిమ తెలుసుకోక మమ్మల్ని అవమానపరుస్తారా? ఓరి మూర్ఖులారా, మీరు భూలోకములో పరమ మూర్ఖంగా రాక్షసులై జన్మింతురుగాక. శాపాన్ని విని ఆ జయా విజయులు, స్వామి మన్నించండి, స్వామి తెలియక అపరాధం చేశాము, స్వామి మన్నించండి, క్షమించండి అని వేడుకోగా, ఉత్తమం క్షణం కోపమండి, క్షణమాత్రమున కోపము తగ్గించుకొని, ఓ జయా విజయులారా, మా శాపానికి తిరుగులేదు, అనుభవించక తప్పదు, ఏదేమైనా క్షమించమని వేడుతున్నారు కాబట్టి మూడు జన్మలు భూలోకములో రాక్షసులై జన్మించి శ్రీహరిచేతనే మరణించి తిరిగి మీరు వైకుంఠానికి చేరుకుంటారు అని ఆ సనక సాధులు వెళ్ళగా, ఆ శాప కారణంగా, ఆ మునుల శాప కారణంగా తొలి జన్మలో ద్వితీయ కశ్యపులకు హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపులుగా జన్మించారు. పెద్దవాడు హిరణ్యకశ్యపుడు, చిన్నవాడు హిరణ్యాక్షుడు, మహాబలవ బలాజ్యులు, మహాబలవంతులు, చిన్నవాడు మరీ కోపిష్టి హిరణ్యాక్షుడు అన్నా, ఈ భూమండలాన్ని జయించుకొని వస్తానని వెళ్ళి భూమనే చాప చుట్టగా చుట్టి చుట్ట ప్రయత్నం చేస్తున్నాడట. అది చూచినటువంటి శ్రీ మహావిష్ణువు వరహావతారంతో వచ్చి ఆ హిరణ్యాక్షుణ్ణి వధించి భూమిని కాపాడాడు. ఆ వార్త తెలుసుకున్నాడండి ఎవరో హిరణ్యకశ్యపుడు. అవురా అవురా, ఎంత ఘోరమైనటువంటి వార్త విన్నాను, నా తమ్ముడు మహాబలవంతుడైన శక్తివంతుడైన నా తమ్ముణ్ణి ఆ శ్రీహరి ఒక నీచమైన అవతారంతో, అనగా ఒక వరహావతారంతో చంపడమా, ఎంతటి ఘోరంగా ఎంతటి ఘోరంగా సంహరించాడు నా తమ్ముణ్ణి, ఇక వదలను ఆ శ్రీహరి, అతల వితల సుతల రసాతల పాతాళ లోకము దాగిన వీణ్ణి మాత్రము ఆ శ్రీహరిని చంపనిదే, నా తమ్ముని ఆత్మకు శాంతి కలగదు. ఏది ఏమైనా భటులారా, మంత్రులారా, మిత్రులారా, మహాబలాజ్యుడైనటువంటి నా తమ్ముణ్ణి సంహరించాడంటే నాకు కూడా శ్రీహరితో ప్రమాదమే. ఇప్పుడే బ్రహ్మను కూర్చి ఘోరంగా తపస్సు చేసి సావులేని వరాన్ని పొంది వస్తాను, అంతవరకు కడు జాగ్రత్తగా ఈ భగవతి నగరాన్ని పరిపాలన జాగ్రత్తగా ఉండండి అని భార్య లీలావతి గర్భవతిగా ఉంది, తగిన రక్షణ కల్పించాడు భార్యకు కూడా, తగు జాగ్రత్తలు కూడా చెప్పి ఆ హిరణ్యకశ్యపుడు ఘోరమైన అడవులకు వెళ్ళాడు. అడవులు నదులు కొండలు దాటుకుంటూ ప్రయాణమై ఎక్కడికి వెళ్ళాడు, మందరగిరి పర్వత ప్రాంతము చెంతకు వెళ్ళి, మందరగిరి పర్వత ప్రాంతము దగ్గరికి వెళ్ళి ఆ మందరగిరి శిఖర గోపురం ఎక్కాడు. ఎలా ఉంది ఆ మందరగిరి శిఖర గోపురము, కొమ్మలపై నిలచికోయనపాడు పికంబులు, పికంబుల గానంబు విని పరవశించి నాక్షమాడు మయూరంబులు, మయూరంబులు నాక్షముగాంచ వీక్షించవచ్చు జనకల్యయోజన నొప్పు నీటిలోని అంశలు, అంశలగాంచు అంబరము నిలచిన శారదా నీరదంబులు, నీరదంబులు చిత్రము బట్ట చక్రవర్తులు వెలిసిన గిరిశిఖరంబులు, గిరిశిఖరంబులపై నిలచి జల జల పారుతున్నట్టు చెలయేలు గల్గిన కనువిందు చేయుచున్న వన ప్రాంతమది. ఎంతో అద్భుతంగా ఉంది అది. మరి ఆ వన ప్రాంతంలో ఒంటి కాలుపై నిలిచి ఘోరంగా తపస్సు చేస్తున్నాడు. ఓం బ్రహ్మదేవాయ నమః, ఓం బ్రహ్మదేవాయ నమః, ఓం బ్రహ్మదేవాయ నమః, సర్వం బ్రహ్మమయం, సర్వం బ్రహ్మమయం, సర్వ
బ్రహ్మమయం వచనీయం కిమవచనీయం కిం వచనీయం కిమవచనీయం కిం వచనీయం కిమవచనీయం సర్వం బ్రహ్మమయం కిం వచనీయం వచనీయం కిమ వచనీయం సర్వం బ్రహ్మమయం కిం బోధవ్యం కిమ బోధవ్యం కిం బోధవ్యం కిం బోధవ్యం కిం బోధవ్యం సర్వం బ్రహ్మమయం బ్రహ్మమయం ఓం బ్రహ్మదేవాయ నమః ఓం విధాతాయ నమః ఓం చతుర్ముఖాయ నమః అక్కడ అలా తపస్సు చేస్తున్నాడు. ఇక్కడ దేవరాజైన ఇంద్రుడు చూచాడు నగరములో హిరణ్యకశిపుడు లేడు అని గమనించి దండయాత్రగా భోగవతి నగరంపైకి దండయాత్రగా వచ్చి అనేకమైన రాక్షసులనంతా భయపెట్టి హిరణ్యకశిపుని భార్య లీలావతి గర్భవతిగా ఉంది. ఎవరా పరమ దుర్మార్గుడైనటువంటి హిరణ్యకశిపుని భార్య ఈవిడ పుట్టబోయే బిడ్డడు ఇంకెంత దుర్మార్గుడవుతాడు అని చెప్పి ఆ లీలావతిని అపహరించుకొని రథమెక్కించుకొని తీసుకొని వెళుతూ ఉన్నాడు. అది గమనించినటువంటి నారద మునీంద్రుడు హౌరా ఇంద్రుడు ఎంత తప్పిదం చేస్తున్నాడని ఇలా వస్తూ ఉన్నాడు మహతి అని వీణను మీటుకుంటూ స్మరవారం వారం చేత కుమారం వరం వరం చేత వరణ కుమారం వరం గోపకూటి పయో గోకుల దుంగ వన సంచారం గోకుల దుంగ వరవాదం వరం చేత వరణ కుమారం వరవాదం వేణురవామృత పానకేశోరం సృష్టి పరమహంత హరి పరమహంస దుఃఖై జగకీరు పరమహంస దుఃఖై జగకీరు పతితద వేణుక భక సంహారం పతితద వేణుక భక
చెప్పాడు, నాయనాను అనుకున్నట్లుగా ఈమెకు పుట్టబోయే బిడ్డడు దుర్మార్గుడు దురాచారుడై లోకకంటుకుడవుతాడేమని నువ్వు భయపడుతున్నావు? అలాంటి సందేహం అవసరం లేదు ఓ ఇంద్ర. ఈమెకు జన్మించబోయే బిడ్డడు ఎలాంటి వాడంటే దేవదానవులకే కాదు ఈ ప్రపంచానికే భక్తి అనే పంటను పండించే పరమ భాగవతోత్తముడు జన్మించబోతున్నాడు. ఎలాంటి సందేహం లేదు, మనకు లోకహితుడై జన్మించబోతున్నాడు, మంచి జరుగుతుంది మనకు, నన్ను నమ్ము, నా ఆశ్రమానికి తీసుకువెళతానని ఇంద్రునితో చెప్పి లీలావతిని తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి ప్రతినిత్యం కూడా హరిలీలా విశేషాలు చెబుతూ పురాణాలు చెబుతూ వైష్ణవ సంబంధమైనటువంటి అనేక కథలు పురాణాలు చెబుతూ ఉంటే ఆవిడ వింటూ వింటూ నిద్రపోతే గర్భములో ఉండే ఆ శిశువు అని రోజు కూడా బాగా వినేవాడు. ఆ గర్భములో ఉండే ఆ పిల్లవాడు మరి పురాణాలు ఇతిహాసాలు హరికథలు అనేకమైనటువంటి శాస్త్రములన్నీ కూడా చెబుతుంటే ఆమె నిద్రిస్తే పిల్లవాడే ఇంకా చెప్పు ఇంకా చెప్పు ఇంకా చెప్పు అన్నట్లుగా మరి ఆ విధంగా కొట్టేవాడు. చివరికి నారదమునింద్రుడు మరి నారాయణ నామ మంత్రాన్ని కూడా గర్భములో ఉండగానే పిల్లవానికి తెలియపరిచాడు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. కావండి, పిల్లవాడు పుట్టక ముందే గర్భములోని నారాయణుని భక్తులుగా ఆ పరమాత్ముని భక్తులుగా ఆ నారదముని ఇంద్రుడు చేసేసాడు. సరే, ఇక్కడ ఆ హిరణ్యకశిపుడు ఏం చేశాడు, బ్రహ్మదేవుని వల్ల చావులేని వరాలు పొంది తిరిగి నగరానికి చేరుకున్నాడు. భార్య విషయము తెలియక ఎక్కడ ఉందో తెలియక విచారిస్తున్న సమయాన నారదమునింద్రుడు లీలావతిని కొంపోయి, అయ్యా హిరణ్యకశిప అని జరిగిన విషయమంతా చెప్పి మీరు లేని సమయాన ఇంద్రుడు ఇలా వచ్చి నీ భార్యను అపహరించుకొని వెళుతుండగా నేను వారికి అడ్డుపడి నా ఆశ్రమానికి నీ భార్యను తీసుకుని వెళ్ళాను, ఇదిగో నీ భార్య లీలావతి అని చెప్పి నారదుడు వెళ్ళగా ఆగ్రహోపేతుడయ్యాడు, కన్నులెర్ర చేశాడు, వాళ్ళు పట్టుపట్టు కొరికాడు. అవురా, ఎంత ఖండకావరము, ఎంత ఖండకావరము, ఆ ఇంద్రుణ్ణి వదలనిక, లేవండిరా మంత్రులారా దానవులారా, మీ శూలంబులు మీ ఆయుధంబులు మీ ఖడ్గంబులు సిద్ధం చేసుకోండి. దానవులారా మాధవ భక్తుల మాధవులను మానవ విద్య మహిమోపేతుల మాధవ భక్తుల మాధవ జుతులను మానవ విద్య మహిమోపేతుల దేహి విధుల దానవులార రెండిది దేవలోకం పైకి దండయాత్రగా వెళ్ళాడు. వజ్ర సింహాసనాసీనుడైన ఇంద్రుని వెంట్రుకలు జుట్టుబట్టి ఈడ్చుకొని వచ్చి బంధించాడు.
వజ్ర సింహాసనాన్ని అధిష్ఠించాడు హిరణ్యకశపుడు. ఘోరంగా రాజ్యపాలన ఆ ఎలా ఉందయ్యా ఆ హిరణ్యకశపుడు ఆ దేవలోకానికి వజ్ర సింహాసనాన్ని అధిష్ఠించి ఏం చేస్తున్నాడంటే, ఒకనాడు దివిజులను, ఒకనాడు యక్షులను, ఒకనాడు గంధర్వులను, ఒకనాడు భయంకరాకారులై ఇంద్ర యమ వరుణ కుబేరాది సమస్త దేవతలనంతా ఓడించి వారి నగరాలను ఆక్రమించుకున్నాడు. ఒకనాడు మరి యక్షులను, గరుడులను, కింపురుషులను, సిద్ధులను, సాధువులను, కేచరులను, భూచరులను, సమస్తమైనటువంటి జీవరాశి జీవకోటినంతా కూడా బాధించి వేధిస్తూ ఉన్నాడు. సప్తఋషులను బట్టి రథానికి కట్టి లాగిస్తూ ఉన్నాడు. కొందరు చెట్లకు వేలాడ తీసి ఓం హిరణ్యకశపాయ నమః అనండి అని అంటాడు, కింద మంట పెడతాడు. కొందరు సాధు పుంగవులను తీసుకొచ్చి హిరణ్యకశపాయ నమః అనండి అంటాడు, అనకపోతే వెంట్రుకలు ముడివేసి వారి వారికి నూనె పోసి అంటు పెడతాడు. ఇలా బాధించి వేధిస్తూ ఉంటే సమస్త దేవతలంతా స్వామివారికి ఇలా ప్రార్థిస్తూ ఉన్నారు, స్వామి స్వామి పరమాత్మ దేవదేవ నారాయణ ఎక్కడున్నావయ్యా, దేవదేవ కరుణాలవాలాయి దీనుల పాలింప దిక్కు నీవేనయ్యే, దేవదేవ కరుణాలవాలాయి దీనుల పాలింప దిక్కు నీవేనయ్యే, దేవదేవ హలము దానబుడే దయమాలి దేవదేవ కరుణాలి దీనుల పాలిము దిక్కు దేవదేవ ఆత్రాణ పరాయణ విరుదిన అరమల జయక ఆత్రాణ పరాయణ విరుదము నొందిన అరమల జయక ఆతుల అమృతాభిశయనారమాగమణ అంబుదక్ష సర్వలోక రక్ష కరుణాలవాలాయి దీనుల పాలింప దిక్కు నీవేనయ్యే, దేవదేవ ఎక్కడనున్నవాడు ఎక్కడనున్నవాడు జగదీశ్వరుడు ఆత్మమయుండు మాధవుండెక్కడికే శాంతులు మునీషులు భిక్షువులు రారు క్రమరల్ దిక్కుల నెల్ల నెక్కుడు తుదిల్ జ్వర దిక్కగు నట్టి దిక్కుకై మృక్యదమేము అత్తయుగము ముకిలిల్చి మదీయ రక్షకై స్వామి దేవా పరత్పర ఆది మధ్యాంతరహిత అనంత వైకుంఠవాస మా బాధలు చూస్తున్నావా, మా కష్టాలు చూస్తున్నావా, ఆ హిరణ్యకశిపుని మరణము ఎప్పుడు, మా కష్టాలు తీరేది ఎప్పుడు. విష్ణుమూర్తి ఆదృశ్య రూపుడై దేవతలను చూసి, ఓ దేవతలారా మీ కష్టాలు మీ బాధలు నేను చూస్తున్నాను, ఎంతటి దుర్మార్గుడైనా పాపం పండేదాకా వాడిని పరమాత్మ కూడా నేను కూడా ఏం చేయలేను, త్వరలోనే వాడి పాపం పండే రోజులు వస్తున్నాయి, అతనికి ఒక కుమారుడు జన్మించబోతున్నాడు,
తప్పకుండా వాడి మూలంగా పాపము పెరిగి నా చేత వాడు హతుడవుతాడు. మీకు మంచి జరుగుతుంది, వెళ్ళండి. అయ్యో స్వామి వల్ల మనకు మంచి జరుగుతుందట, ఆ హిరణ్యకశిపుడు దుర్మార్గుణ్ణి వధిస్తాడట అని దేవతలంతా వెళ్ళారు. అలాంటి మంచి సమయంలో ఏం జరిగిందండి, ఆ హిరణ్యకశిపుని భార్య లీలావతి ప్రసవించింది, ఒక అబ్బాయి పుట్టాడు. కుమారుడు పుట్టగానే చూడండి, దివి నుండి పూలవర్షము కురిసిందట, ప్రకృతి అంతా ఆహ్లాదపడిపోయిందట, పక్షులన్నీ కూడా కోయిలలు కోకోని పలికినాయి, నెమళ్ళు నాట్యమాడాయి, ప్రకృతి అంతా కూడా ఆహ్లాదపడిపోగా పెద్దలంతా కూడా ఆలోచన చేసి పిల్లవాని పేరు కూడా ప్రహ్లాదుడు అని చక్కని పేరు పెట్టేశారు. ఆ ప్రహ్లాదుడు దినదిన ప్రవర్ధమానంగా పెరిగి పెద్ద గొప్ప అవుతూ ఐదేండ్ల ప్రాయం వచ్చేసిందండి. 5 సంవత్సరాల ప్రాయము రాగానే ఆ పిల్లవాడికి ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ వెళుతున్నా, ఏం చేయాలన్నా కానీ ఆ హరినామమే, నారాయణ 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 నారాయణ, నిద్రలో కూడా నారాయణ నారాయణ అనుకునేవాడు. అలా ఎప్పుడైతే అంటున్నాడో అది గమనించాడు ఎవరు, హిరణ్యకశిపుడు. ఏమిట్రా ఈ బాలకుడు, ఏమిటి ఇలా నా కుమారుడు, ఏమిటి ఇలా పిచ్చి పిచ్చిగా తిరుగుతాడు, ఎక్కడో కూర్చొని వెకిలిగా నవ్వుతాడు, ఏమిటి ఏదో చింత చేస్తూ కూర్చుంటాడు, ఏది సక్రమంగా మాట్లాడడు, ఏదో మౌనంగా ఉంటాడు. ఓహో ఇదంతా కూడా బాల్య చేష్టలు, పిల్ల చేష్టలు. సరే వీనికి 5 ఏళ్ళ ప్రాయం వచ్చింది, గురుకులానికి పంపిస్తే దారిలోకి వస్తాడని వెంటనే పిల్లవాణ్ణి పిలుచుకొని కౌగులించుకున్నాడు. తన తొడపై కూర్చోబెట్టుకున్నాడు, గడ్డంబ ముద్దాడాడు. నాయన ప్రహ్లాద కుమార, నీకు 5 ఏళ్ళ ప్రాయం వచ్చిందిరా, ఇక విద్యాభ్యాసం చేసే వయస్సు వచ్చింది, నువ్వు విద్యావంతుడవు కావాలి, గొప్పవాడవు కావాలి, కీర్తివంతుడవు కావాలి. చదువు అనేది ఎలాంటిది అంటే నాయన, చదవని వాడగ్గుండగు చదవని వాడగ్గుండగు చదివిన సదా సద్విరే చదువుము తండ్రి. ప్రహ్లాద, విద్యాధనం అనేది లేకపోతే ఈ అంధకారమందురమైన ఈ జీవితాన్ని మనము చీకట్లో ఉన్నట్లుగానే వెలుగు అనేది ఏమిటంటే మనం నేర్చుకున్నటువంటి విద్యాధనం మాత్రమే. కాబట్టి నువ్వు శ్రద్ధాభక్తులతో విద్యాధనాన్ని నేర్చుకోవాలి రాయన. కమనేయ విద్యయే కామధేనువ భంగి కామితార్థముల కలుగ చేయు. అన్య దేశములనేగినను, అన్య దేశములనేగినను తల్లి చందంబున తనను బ్రోకు. సజ్జన విద్వాంసు సంగంబులోన మానుగా తన పెద్ద మాన్యు చేయు, పన్నుగా తన పుణ్య పాపం బులెరిగించు సాధించు నిహపర సాధనూ. అగ్ని కాలదు నీలనానదు, చోరులు దోచుకోబడదు, అన్నదమ్ములు అప్పు పంచుక నగరారు, చెలగి విద్యాధనమునకు సాటి లేదు. చెలగి విద్యాధనమునకు సాటి లేదు కుమారా. కుమారా, చదువు అనేది అనంతమైంది నాయన. అగ్నిలో కాలుతుందా, కాలదు. నీళ్లలో నానుతుందా, నానదు. దొంగలు దోచుకుంటారా, దోచుకోరు. అన్నదమ్ములు వేరుపోయేటప్పుడు పంచుకుంటారా, పంచుకోవటానికి అలివి కాదు. అలాంటి విద్యాధనాన్ని సేకరించు అని శుక్రాచార్యుని కుమారులైన చండామార్కులను పిలిపించి చక్కని విద్యాభ్యాసం చేయమని గురుకులానికి పంపించాడు. ఏమండి, గురుకులానికి వెళ్ళాడు, గురువులు చెప్పిన సమస్త శాస్త్ర నీతులన్నీ కూడా నేర్చుకుంటున్నాడు. ఏకసంత గ్రాహిత అండి, ఒక్కసారి చెబితే చాలు అన్నీ నేర్చేసుకుంటున్నాడు ఏది చెప్పినా సరే. ఒకరోజు ఆ పిల్లవాడు
ఏకాంతంగా కూర్చొని ఆ విష్ణునామాన్ని తలంచుచు స్వామి పరమాత్మ దేవదేవ నారాయణ నారాయణ నిన్ను చూచే భాగ్యం లేదా తండ్రి ఎక్కడున్నావు తండ్రి తోడు వై నీడ వైరా వయ్య తోడు వై నీడ వైరా వయ్య నా తోలి దైవమే కనివే జగదీశ స్వామి నారాయణ ఎక్కడున్నావు తండ్రి అనంత కోటి సూర్య ప్రకాశ అభంగ గరుడ నారాయణ అంబోజనాది దేవ అపల్ను శరణ్య పరమాత్మ దశ శిరా పండిపాదు ఝం ఝం వాయు స్వరూప సనక సనందన ప్రియ నీల మేఘ శ్యామల చతురానన జనకనాభి సరోజన గంగా నది జనక కారుణ్యమూర్తి జగత్ చక్రవర్తి నమస్తే నమస్తే నారాయణ పరమాత్మ ఎక్కడున్నావు తండ్రి అని తదేకంగా స్వామి చింతననే ఒకరోజు కుమారుడు చదువు ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవాలి అని మరి ఆ భటుల ద్వారా కుమారుణ్ణి తన నగరానికి రప్పించుకొని వెంటనే సభలోకి మరి ప్రహ్లాదుని రప్పించుకొని తొడపై కూర్చోబెట్టుకున్నాడు హిరణ్యకశిపుడు కుమారుణ్ణి నాన్న ఏమిట్రా ఓ ప్రహ్లాద కుమార ఉత్సాహ ప్రభు మంత్ర శక్తుల సత్సాంగత్యముతో వేదముల శాస్త్రములను గ్రహించితివే నాయన ప్రహ్లాద కుమారుడా గురువులు చక్కగా నేర్పిస్తున్నారా వేదములు శాస్త్రములు నీతులు నియమాలు ఆచార్య వ్యవహారాలు చక్కగా బాగా విని మననం చేస్తున్నావా ఏదిరా నువ్వు నేర్చిన విద్యల్లో పద్యం ఒక్కటి నాకు వినిపించి హృదయానందం కలిగించరా కుమారా ప్రహ్లాద కుమారా అని తొడపై కూర్చోబెట్టుకోగానే బాల ప్రహ్లాదుడు నాన్న సమస్త శాస్త్ర నీతులు నేర్చుకుంటున్నాను నాన్న అన్ని చక్కగా నేర్పించారు నాన్న అని ఈ విధంగా వినిపిస్తూ ఉన్నాడు అలాగే నాన్న అని ఎల్ల శిరీరధారులకు ఎల్ల శిరీరధారులకు ఎలను చీకటి నోతి లోపల త్రెల్లక మేరు నే నన్ను మతి భ్రమణంబున కిన్నులై ప్రవర్తిల్లక సర్వముల్ అతని దివ్య కళామయమల్చు సర్వముల్ అతని దివ్య కళామయమల్చు విష్ణునందుల్లము చేర్చి కారడవి నుండుటమేలు నిశాచరాగ్రని తండ్రి గాలి
నీరు భూమి ఆకాశం అగ్ని ప్రేరితంపై నిర్మించబడిన ఈ శరీరం అనే ఈ చీకటి బావిలో పడిపోయి నా ఇల్లు నా పిల్లలు నా బంధువులు నా వాళ్ళు నాది 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 అని అశాశ్వతమైన ఈ శరీరాన్ని నమ్ముకునే అశాశ్వతమైన వస్తువులను ఎన్నో ఆశించి శాశ్వతుండైనటువంటి ఆ శ్రీమన్నారాయణుని నామ మంత్రాన్ని మర్చిపోతున్నాము నాన్న. ఒక్కమారు ఒక్కమారు ఆ పరమాత్మను చూడని కన్నులు ఉండి వృధ, ఒక్కమారు ఈ చేతులు ముడుచుకొని స్వామి తండ్రి పరాత్మరా అని ఈ చేతులు ముడిచి మరే నమస్కరించని ఈ చేతులు ఉండి వృధ, ఆ పరమాత్మని నామస్మరణ వినని చెవులు కర్ణంబులు ఉండి కూడా వృధ, ఆ పరమాత్మని ఆలయానికి నడిచి వెళ్ళని ఈ పాదాలు ఉండి వృధ. నాన్న శ్రీమన్నారాయణుడు అనంతుడు ఆశ్రిత రక్షకుడు వేదాంత వేద్యుడు వైకుంఠవాసుడు నాన్న, అలాంటి దేవదేవుడు శాశ్వతుండైనటువంటి దేవదేవుణ్ణి నమ్ముకొని కారడవినుండుటమేలు నిశాచరాగ్రని నాన్న కారడవిలో ఉన్నా కానీ ఆ నారాయణ నామ మంత్రము జపం చేస్తూ ఆకలు దప్పికలు ఉండవు తండ్రి అన్నాడు. ఏమండి ప్రతిపక్షానురూపం పైనటువంటి వచనంబులు ఎప్పుడైతే మాట్లాడాడో హిరణ్యకశిపునికి పట్టరాని కోపంతో తొడపై ఉన్న బాలకుణ్ణి ఒక్కతో అలా తోచాడు. ఎప్పుడైతే అలా తోశాడు కింద పడిపోయాడు. ఓరి బాలక ఓరి ప్రహ్లాద కుమార ఏమిట్రా నీవు ఆ నా శత్రునామాన్ని జపిస్తావా వాడి గొప్పతనం గురించి చెబుతావా ఏమిట్రా ఆ నారాయణుడు అంటావేమిట్రా మన దానవ వంశములో జన్మించిన వీరుడు ఏ విధంగా ఉండాలి ఎలా ఉండాలి ఏ విధంగా ఎదిరించాలి శత్రువులను అంటే చెబుతా విను చూడలందోలుటయో సిద్ధులను పరివేధించుటయో ముని ప్రవరులను బాధించుటో యక్షకెన్నెరగంధర్వ విహాంగ నాగపతులను నాశనంబు నొందించుటయో కాక హరియల్చు గిరియల్చు హరియల్చు గిరియల్చు ఏల పల్కెదవు మోహంధుడవై పుత్రకా ప్రహ్లాద నీవు మా దానవ వంశములో నాకు జన్మించిన వాడవి ఎలా ఉండాలి యక్షులను మదమడంచుటయో మరి గరుడ గంధర్వాది దేవగణాన్ని మదమడంచుటయో కిన్నెరులను కెంపురుషులను సిద్ధులను సాధువులను కేచరులను భూచరులను సమస్తమైనటువంటి దేవగణాన్నంతా కూడా మదమడంచి బీజమడంచి మన దానవ ప్రతాపం ఏదో చూపిస్తావనుకుంటే నారాయణుడు గీరాయణుడు అంటావేమంటారా బేలబయ్యి మన శత్రునామాన్ని తలంచుకుంటావు మీ చిన్నాన్న హిరణ్యాక్షుణ్ణి సంహరించినట్టు మరి హిరణ్యాక్షుణ్ణి సంహరించిన నీచు నా నువ్వు తలంచేది వాడి గొప్పతనమా నాకు చెప్పేది. ఆ మాటలకు ప్రహ్లాద కుమారుడు చూచాడు. నాన్న 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 నా దేవుణ్ణి నిందిస్తున్నావా నా దేవుని గొప్పతనాన్ని విమర్శిస్తున్నావా నాన్న నాన్న నా దేవుడు మరి ఎంత గొప్పవాడో నీకు తెలియక అలా మాట్లాడుతున్నావు కానీ నాన్న నీకెలా చెప్పాలి ఏమని చెప్పాలి నాన్న అయితే చెప్తాను విను ఏమని తెలుపుదు ఏమని తెలుపుదు లేలలోనే ఏమని తెలుపుదు కామకోద అంధకార తెలుపుదు దానవనాథ.
భవబంధం బుల త్రింసు సాధనము భవబంధం బుల త్రింసు సాధనము భగవకుల పాలే మూలధనము భవబంధం బుల త్రింసు సాధనము భగవకుల పాలే మూలధనము నవకమల శోభిత హరి హరి నవకమల శోభిత శత్రుజమైన నారాయణ పద చింతనామృతము అనవరతము కోలదాలని నీకేమని తెలుపుదు వేదంత వేద్యులోనే ఏమని తెలుపుదు దానవనాథ 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 మందారమకరంద మాధుర్యమునదేలు నానా మందారమకరంద మాధుర్యమునదేలు మధుపంబు బావునే మదనములకు నిర్మల మందాకిని వీచికల దూగు రాయల్చతనునే తరంగిణులకు లలిసరసాల పల్లవ ఖాదియై తృక్కు కోజిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా పురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోద్ధరు దివ్య పాదార బింద చింతనామృతపాన విశేషమత్త చిత్త మేరీతి ఇతరంబు చేర నేర్చు వినుత పద గుణశీల మాటలు వేయునే తండ్రి అందమైన మందార పూలలో నేను తేనెను ఆనందంగా తాగే తుమ్మెద ఉమ్మిత్తి పూల రసం తాగదానికి ఇష్టపడుతుందా లేదా తీయమావ చిగురుట ఆకులు తిని పరవశించు పాడు కోయల ముండ్ల పొదలలోకి వెళ్ళాలంటే వెళుతుందా పున్నమ నాటి పండు వెన్నెలలో త్రాగి ఆనందంగా విహరించే చకోర పక్షి మంచు కొండలకు వెళ్ళాలంటే వెళుతుందా నానా శ్రీమన్నారాయణుడు దివ్య చరణారవింద మకరంద సేవనము చురుక్కు నా మనస్సు ఇతర విషయాలు కోరుకోమంటే కోరుకుంటుందా తండ్రి లేదు నాన్న అలా కోరుకోదు అని చెబుతుంటే పళ్ళు పటపట కొరికి ఒక్క మారు తీక్షణంగా చూచు కుమారుణ్ణి ఇలా చూచాడు గురుపుత్రుల వంక హిరణ్య కచ్చుపుడు గురుపుత్రులు చూచారు ప్రభు ప్రభు మన్నించండి ప్రభు మా తప్పిదం లేదు ప్రభు మేము ఆ పిల్లవానికి నారాయణ నామ మంత్రము నేర్పించలేదు ప్రభు మా తప్పిదం లేదు గురుపుత్రులం ప్రభు నీ హితులం ప్రభు మేము అపరాధం చేస్తామా ఇప్పుడు బాలకుణ్ణి తీసుకెళ్తాము కొట్టి తిట్టి నయాన భయాన శ్రీహరినామం మానునట్లు చేసి తీసుకొస్తాం ప్రభు అని హిరణ్యకశిపునికి నచ్చజెప్పి ఆ పిల్లవాణ్ణి ఆశ్రమానికి తీసుకుని వెళ్ళారు తీసుకుని వెళ్ళి ఒరే ఒరే నాయన బాలప్రహ్లాద మీ నాన్న మహాకోపిష్ఠిరా మహా బలవంతుడురా నీవేమో శ్రీహరి అంటావు అతనేమో వలదు అంటాడు నీవు మానపకపోతే ఆ శ్రీహరినామాన్ని మానకపోతే మా ప్రాణాలకు వస్తుందిరా నా మాట వినరా మా మాటలు మన్నించరా ఆ శ్రీహరినామం మాత్రం మానరా అని చెప్పి అలా ఎప్పుడైతే ఆశ్రమములో ఉంటున్నారో ఒకరోజు ఆ పిల్లవాడు చూడండి ఈ విధంగా శ్రీమన్నారాయణమూర్తిని స్మరిస్తున్నాడు స్వామి పరమాత్మ దేవదేవా నిన్ను పూజించే అర్హత నాకు లేదా తండ్రి నిన్ను చూచే భాగ్యము నాకు లేదా తండ్రి కరుణామయుడు ఆర్తుల పాలటి బంధనుడు అని
అంటారు కదా తండ్రి, ఏది నీ దివ్యమంగళ స్వరూపాన్ని చూచే భాగ్యము నాకు లేదా? తగని వాడనా నే దయకు, నే తగని వాడనా నే దయకు, జాగేలవే వేగ బ్రోవర మురళీధర కరుణాకరనే, తగని వాడనా నే దయకు, నే తగని వాడనా నే మురళీధర కరుణాకరనే, తగని వాడనా నీ దయకు. నగధర నగధర నీ పాద నీరజము నగధరని పద నీరజములేనా, నగధరని పద నీరజములేనా, అఘములు తొలగించునవుతున్నావు పోనే, తగని వాడనా నీ దయకు, నే తగని వాడనా నీ దయకు. తపములు యజ్ఞయాగములు, జపములు తపములు యజ్ఞయాగములు, చేయగజాలని చెడు పేదని అపవర్గమాగము మరుగని వాడని, అపవర్గమాగము మరుగని వాడని అనుకొని నన్నువే మరచితివేమో, అనుకొని నన్నువే మరచితివేమో, ఆ పుణ్య సౌజన్యమూర్తిగ పేర్కొన్నని లీలలెల్లగా, పుణ్య సౌజన్యమూర్తిగ పేర్కొన్నని లీలలెల్లగ, దారుణుల వేద బలితరము రాజదాక సర్వలోక రక్షాత గన్ని వాదన తగన్ని వాదన హరి హరి. ప్రార్థిస్తూ ఒకనాడు మళ్ళీ పిలుచుకున్నాడు. పిలుచుకొని ఆ హిరణ్యకశిపుడు తొడపై కూర్చోబెట్టుకొని, నాయన ప్రహ్లాద కుమారా, ఏదిరా ఇప్పటికైనా కానీ శ్రీహరినామం మానేవా? చక్కగా విద్యాబుద్ధులు నేర్చుకున్నావా? ఏదిరా ఓహో ప్రియకుమారా బాలక రా నాయనా అని కౌగులించుకొని ముద్దాడి, ఏది నాయన నువ్వు నేర్చిన విద్యల్లో పద్యంబొక్కటి హృద్యంబుగా వినిపించి నా మానసంబు ఆనంద సుధానిది ఎదులాడునట్లు చెయ్యరా బాలక. ఏదిరా అనగా కుమారుడైన ప్రహ్లాదుడు, అలాగే నాన్న అలాగే వినిపిస్తానని ఇలా చెబుతూ ఉన్నాడు. నాన్నా ఆ శ్రీ మహావిష్ణువు ఎలా మనకు దగ్గరవుతాడు అంటే నాన్న, తను హృద్భాషల సఖ్యము, తను హృద్భాషల సఖ్యము శ్రవణము దాసత్వము వందనాచనము సేవయు ఆత్మలో నిరుకయు
సంకీర్తనల్ చిందనంబను ఈ తొమ్మిది భక్తి మార్గముల సర్వాత్మ హరిన్నమ్మి సజ్జనుడయ్యుండట భద్రమంతు తలంతును సత్యంబు దైత్యోత్తమ నాన్న నాన్న ఈ చరాచరాత్మకంబైన ఈ ప్రపంచాన్ని సృష్టించి వృద్ధి పొందించి లయింపజేయు శుద్ధ చైతన్య రూపుండైన ఆ పరమాత్మను చేరుటకు నవవిధ భక్తి మార్గాలున్నాయి. అవి ఏవేనా? తను హృద్భాషల సఖేము మంచి పలుకులతో శ్రవణము ఆ మాధవుని గాథలు వినడం ద్వారా దాసత్వము ఆ దాసుడిగా ఉండి కూడా చేరుకోవచ్చు. వందనార్చనము భగవంతునికి తలవంచి వీరించి నమస్కరించడం ద్వారా భగవంతునికి నెరుకయుల్ ఎల్లప్పుడూ కూడా మాధవుని స్వామి తండ్రి ప్రభత్వర పరమాత్మ నారాయణ అంటూ ఎల్లవేళందు తలంచుకోవటము. సంకీర్తనలు ఎల్లవేళందు భగవంతుని నామ సంకీర్తనలు చక్కగా పాడుకొనుటోదా. చింతనంబను ఎప్పుడు కూడా స్వామి నిద్రించి ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ పని చేసినా నారాయణ నారాయణ అనుకుంటే చాలు నాన్న, మనకు మోక్షము అనే సర్వ సామ్రాజ్యానికి చేరువవుతాము నాన్న. ఇది నిజము నాన్న, నా మాటలు తప్పిదేం కాదు నాన్న. నా మాట నమ్ము, నీవు కూడా ఒక్క మారు నారాయణ నామ మంత్రాన్ని జపించు నాన్న. ఆ భగవంతుడు చాలా గొప్పవాడు నాన్న, అనంతుడు నాయన, అద్భుత స్వరూపుడు నాన్న, అఖండుడు నాన్న అని చెబుతుంటే హిరణ్యకశిపుడు కోపం పట్టలేక చురచుర చూచాడు. ఓరే నీచుడా ప్రహ్లాద కుమార, ఏమిట్రా ఏమిట్రా నువ్వు చేస్తున్నది, నువ్వు మాట్లాడుతున్నది ఏమిట్రా? మరి నీవు చేస్తున్న మాటలు, నువ్వు చూస్తున్న మరి ఆ విష్ణుడు అంత గొప్పవాడా? నీవు నా రాక్షస వంశములో జన్మించిన వారవు, సచ్చరితుండవై యశంబుదిత్తువని సంతసించాను, కానీ తులసీవనములో గంజాయి మొక్కలా పుట్టిన నిన్ను వైద్యుడు చెడిపోయిన అంగాన్ని తొలగించి శరీరమును ఏ విధంగా కాపాడుతాడు? అలాగే అలాగే నీవు దానవ వంశానికే కళంకం తెచ్చావు, ఇక నిన్ను మాత్రం బ్రతకనివ్వను. నా శత్రువైనటువంటి విష్ణునామాన్ని తలంచే నిన్ను ఈ తక్షణమే చంపిస్తానని భటులను పిలిపించి, భటులారా వీణ్ణి తీసుకువెళ్ళండి, తీసుకువెళ్ళి అడవులలో ముక్కలు ముక్కలుగా నరకండి, ప్రభు కుమారుడని జాలి తలచందండి. అడవికి ఘోరమైన అడవికి తీసుకువెళ్ళారు. ఆ అడవికి తీసుకువెళ్ళి ఆ భటులు అంటున్నారు, ఆయన ఒరే బాల ప్రహ్లాద, మా మాట వినరా, మా మాట వినరా, మన్నించురా, ఇదిగో శూలము, ఇదిగో ఖడ్గము, ఇదిగో గధ, నిన్ను ముక్కలు చేసేస్తామురా, ఆ శ్రీహరి నామము ఒక్కటి మానరా, నిన్ను రాజ్యానికి తీసుకువెళ్తాము, మీ నాన్న కూడా మీ తండ్రి కూడా ఆనందపడతాడురా, హరినామము మానరా అంటే లేకుంటే చంపేస్తాంరా అని అంటున్నా భటులను చూసి బాల ప్రహ్లాదుడు అంటున్నాడు, ఏమిటయ్యారా మీరు నన్ను చంపుతారా? నేను చస్తానా? చంపేదానికి మీరెవ్వరు, చచ్చేదానికి నేనెవ్వరు. అయ్యలారా, చంపేదానికి మీరెవ్వరు, చచ్చేదానికి నేనెవ్వరు. శ్రీమన్నారాయణమూర్తి ఆ శేషశాయి నా మరణము మీ చేతుల్లో రాసి పెట్టి ఉంటే తప్పక జరిగి తీరుతుంది, అది ఎవరూ తప్పించుకోలేరు, మీ ప్రయత్నం మీరు చెయ్యండి అనగా ఇక లాభం లేక కత్తులతో పొడిచారు, సూలంబులతో పొడిచారు, గదలతో మృదారు. నారాయణ నారాయణ అంటూ ఇలా చేతులు ముడిచి ఆ శ్రీమన్నారాయణమూర్తిని ఇలా ధ్యానం చేస్తున్నాడు ఖడ్గములతో పొడుస్తుంటే పన్నగ శయనా పన్నగ శయనా పంకజనయనా పతిత జనావన పాహి మాం పాహి పన్నగ జయనా పంకజనయనా పతిత జనావన పాహి మాం పాహి హరే
హరి కన్న తల్లి ఆ పన్ పన్నగ జయన పంకజ నయన పతిత జనావన పాహి మా పాహి హరే శ్రీమన్ మహాదివ్య తేజత్వరూప శ్రీమన్ మహాదివ్య తేజత్వరూప సదారూప దయారూప బ్రహ్మాండ రూప జగద్భూప పాపాటవి మధ్యమందుండి సుంతేను మార్గంబు సూపత్తు సూత్రంబు నూహింపగాలేని నన్నెట్లు కాపాడదో నీదే భారంబు నీకన్న దిక్కెవ్వరం లేరు ఆర్తరక్షామణి దీన చింతామణి నీదు సద్భక్తి వర్గంబులంగూడి నిన్ను ఇదే సదా భక్తి మీరంగ పూజించితును ఆనందవారాసులు నీదులాడంగనూహించితిల్ భక్త సంరక్షణ మొన్ను నేజేసు ఎన్నట్టి పాపంబులేమైన గల్పట్టుచో నీ కృపల్ రూపమా శాపముల్ బాపమా దేవదేవ దివ్య భావ చిదానందమూర్తి జగచ్చక్రవర్తి నమస్తే నమస్తే నమః జై ఇందిరా రమణ గోవింద గోవింద గట్టిగా ఇంకొక మారో జై శ్రీమద్ రమణ గోవింద గో పిల్లవాడు అలా నారాయణ నారాయణ అంటూ ఉంటే ఈ కటుకులు మాత్రము కొండలపై నుంచి త్రోయించారు అగ్నిలో పడవేశారు ఏనుగులతో త్రొక్కించారు విషనాగులతో కనిపించారు సముద్రములో పడవేశారు ఇన్ని చేసినా కానీ వాడు చావలేదు నారాయణ 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 అంటున్నాడు ఇక చిన్నగా ఆ పిల్లవాడిని చంపలేక తిరిగి ప్రభువుల వారి దగ్గరికి వచ్చి ప్రభు 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 అగ్నిలోన బడవేసి ప్రభు కత్తులతో పొడిచాం ప్రభు చావలేదు గదలతో కొట్టాం ప్రభు చావలేదు సూలంబులు తీసుకొని పొడిచాం ప్రభు చావలేదు పెద్ద కొండలెక్కి పైనుంచి కిందకి పడవేశాం ప్రభు చావలేదు ప్రభు సముద్రములో విడిచాం ప్రభు చావలేదు ప్రభు ఏనుగులను తెప్పిస్తే అవి కూడా నమస్కరించి వెళ్ళిపోయాయి ప్రభు ఇక మేము చంపలేము ఏమండి మొట్టమొదటిసారి హిరణ్యకశిపుడు ఆలోచనలో పడ్డాడు ఏమండి పరిగెత్తేవాడు పళ్ళురాల కింద పడితేనే వెనక్కు తిరిగి చూసుకొని జాగ్రత్తగా వెళతాడు అనే సామెత ఉంది అలాగే మరి ఆ హిరణ్యకశిపుడు కూడా చింతలో పడిపోయి ఏమిట్రా ఏమిట్రా వింత అగ్నిలో పడవేస్తే చావలేదట మరి సముద్రంలో పడవేస్తే చావలేదట వీడు ఎన్ని చేసినా వీడు చావటం లేదంటే జలస్తంభన వాయుస్తంభన అగ్నిస్తంభనాది విజయమైనా నేర్చుకున్నాడా లేక వీడు స్మరించే నారాయణ నామ మంత్రములోనే అంత గొప్ప
సాధనముందా? అంత గొప్పవాడైతే ఆ శ్రీహరి రావచ్చు కదా, నాతో ఎదుర్కోవచ్చు కదా. పంద ఆ శ్రీహరి. ఏది ఏమైనా వీడు మరి ఎప్పటికైనా సరే వీడు నాకు ప్రమాదమే సరే అని ఆ ఆలోచనలో పడ్డ హిరణ్యకశిపుని మాటలు విని మళ్ళీ ఆశ్రమానికి తీసుకువెళ్ళారండి గురుపుత్రులు. ఎప్పుడైతే ఆశ్రమానికి తీసుకువెళ్ళారో ఆశ్రమంలో ఆ చండామార్కులు ఎన్నో చెబుతున్నారు. ఒకరోజు గురుపుత్రులు లేరు. ఎప్పుడైతే గురుపుత్రులు లేరో ఇదే మంచి అదనని సాది విద్యార్థులనంతా దగ్గరికి పిలుచుకున్నాడు. దగ్గరికి పిలుచుకొని, మిత్రులారా, సోదరులారా, ఏమిటి నాయన, ఏదేదో కథలతో, ఏదో పురాణాలతో, ఏదో పఠనతో కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నాం, కానీ నిజమైనటువంటి చదువును మనం చదువుకోవటం లేదురా. వినండి, నా మాట వినండి. ఇదిగో మనకు శాశ్వతమైంది ఖడ్గం ఒకటి ఉంది, అదే శ్రీహరినామము. హరినామే జయవనము అఖిల లోక పావనము, హరినామే జయవనము అఖిల లోక పావనము. కనులు మూసి తెరిచినంత, కనులు మూసి తెరిచినంత మాయమౌ నీవు, కనులు మూసి తెరిచినంత మాయమౌ బుడగ నీవు. హరినామమే జీవన అఖిలలోక పావనము. జనన మరణ వాహినిలో మన వారలు మాయమైరి, జనన మరణ వాహినిలో మన వారలు మాయమైరి. మనకిది తగునా, మనకిది తగునా, మరల మరల రాని జన్మ మనకిది తగునా, మరల మరల రాని జన్మ. హరినామే జీవనము అఖిల లోక పావనము. ఆయనలారా, మిత్రులారా, నా మాట శ్రద్ధాభక్తులతో వినండి. ఈ మానవ జీవితము అశాశ్వతమైంది. ఏ రోజైనా, ఎక్కడైనా, ఏ నిమిషమైనా, ఏ క్షణమైనా ఈ మరి అశాశ్వతమైన శరీరాన్ని మనం విడవాల్సిందే కదా. కానీ మూడు నాళ్ల జీవితానికి నా ఇల్లు, నా ధనము, నా పిల్లలు, నా బంధువులు, నా వాళ్ళు, నాది 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 అని శాశ్వతుండైనటువంటి అనంతుణ్ణి మరిచిపోయి అశాశ్వతమైనటువంటి బాహ్య ప్రపంచంలో ఉండే ఈ వింతలు విశేషాలకు మనం ఆకర్షితులమవుతున్నాము. ఇది ఎంత వృధా ప్రయాస. కల్పితములు నశించిపోయేటివి, నశించనివంటూ ఒక్కటే ఆ పరమాత్ముని నామము. పక్వాని తరుపర్ణాన్ని పతంతి కమ సోయదా తదైవ జంతువహక్కాలే కాతత్ర పరివేదన అంటారు మిత్రులారా. ఒక చిన్న ఇత్తరం భూమిలో నాటుకుంటుంది, మొక్కై మానై వృక్షమవుతుంది. ఆ వృక్షానికే పూత పోస్తుంది, పూతలోనే పిండి పడుతుంది, పిండినే కాయవుతుంది, పండై దొరమాగి నేల రాలిపోతుంది. ఈ మానవ జీవితం కూడా అంతే. బాల్యము, యవ్వనము, వార్ధక్యము, ఈ మూడు దశల్లో మానవుడు నశించి కృషించి మరణించక తప్పదు కదా. ఏ రోజైనా కానీ ఈ దేహాన్ని మనం విడవాల్సిందే. ఇలాంటి అశాశ్వతమైనటువంటి కల్పితాలైనటువంటి ఈ బాహ్య ప్రపంచాన్ని నమ్ముకునే దానికంటే శాశ్వతుండు మరి నిత్యుడు సత్యస్వరూపుడైనటువంటి ఆ నారాయణ నామ మంత్రాన్ని మీకు చెబుతాను, వినండి. తదేక దృష్టితో నా నేను అన్నట్లుగా పలకండి. ఏది ఏది చక్కగా అనండి. నారాయణ శ్రీమల్ నారాయణ, నారాయణ లక్ష్మీ నారాయణ ప్రభు నారాయణ.
వింటారా? ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అంటూ ఉంటే ఆ బాలకులలో చైతన్యం కనపడింది, మారారు. ఈ ప్రహ్లాదుని మాటలు బాగా దూరిపోయాయి వారి మనస్సుల్లోకి. ఆహా ఆహా, ఏమిటి వింత, ఏమిటి విచిత్రం! ఒకడంటున్నాడు ఒక బాలకుడు వారిలో, ఓహో నాకు దొరికింది దొరికింది, ఓహో ఓహో మహాఖడ్గము నాకు దొరికింది. ఆ నారాయణ నామ మంత్రమనే ఖడ్గము దొరకగా ఇంక ఎందుకు వేరే నాకను? వారు ఒకడు ఎగురుతూ ఉన్నాడట. ఇంకొకడు ఏమనుకుంటున్నాడు, రే 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 నీకేదో అలా కానీ బాహ్య ప్రపంచంలో ఉండేటువన్నీ అశాశ్వతమైనవిరా, నాకు శాశ్వతమైనటువంటి నారాయణ నామ మంత్రము దొరికిందిరా, ఈ పైన ఉండే వస్త్రాలు అశాశ్వతమైనవిరా, ఇవి నాకెందుకురా అశాశ్వతమైనవని బట్టలంతా చించుకొని నారాయణ నారాయణ అంటున్నాడు ఒకడు. ఒకడు కింద పడి పొరలాడుతూ ఉన్నాడు, నారాయణ 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 నాకు దొరికింది దొరికింది ఖడ్గమని. ఆ చెండామార్కులు వచ్చేశారు, చూశారు, ఒరే 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 ఏమిట్రా నువ్వు చేసేది, తాచెడ్డ కోతి వనమిల్ల చెరిచినట్లుగా నువ్వు చెడింది కాక అందరినీ చెడగొడుతున్నావు కదరా, ఒరే ఇది ఎక్కడ న్యాయం రాని పిల్లవాణ్ణి తీసుకొని పోయారు. ప్రభు మన్నించండి ప్రభు, ఈ పిల్లవానికి మేము చెప్పలేం ప్రభు, శ్రీహరినామం మానడు, వాడు చెడింది కాక ఆశ్రమములో బాలకులనందరినీ చెడగొట్టాడు ప్రభు. హిరణ్యకశ్యపుడు కోపం పట్టలేకపోయాడు, కన్నులు ఎర్ర చేశాడు, నారాయణ నారాయణ అంటున్న ప్రహ్లాదును చూచాడు. ప్రహ్లాదు కుమారా, ఓరి మూర్ఖుడా, మచ్చలేని దానవ వంశాన్ని సత్యరతుండమై యశంబుదెత్తువని సంతసించి ఆనందపడుతుండగా నువ్వేమిట్రా నా శత్రునామాన్ని జపిస్తున్నావు? రే నీవు నమ్మిన ఆ శ్రీహరి అంత గొప్పవాడా, నాకంటే గొప్పవాడా? ఇటు తోడు ఆ సూర్యుడు నా ప్రతాపానికి భయపడి వేడిమి ఎక్కువగా ప్రసరింపడు, ఆ చంద్రుడు, ఆ యక్షులు, గరుడులు, గంధర్వులు, సప్త ఋషులు, నవగ్రహాలు, సప్త సముద్రములు, ఇవన్నీ కూడా నా భయానికి గద గద గడగడ వణికిపోతాయే. అలాంటి నీ తండ్రి కంటే గొప్పవాడున్నాడా? ఈ జగత్తునే జయించాను, ప్రపంచాన్నే జయించాను, నాకంటే బలవంతుడు ఈ ప్రపంచంలో ఉన్నాడా? నా నామస్మరణ చేయరా, మోక్షం నేనిస్తాను. ప్రహ్లాదుడు దూచాడు, నాన్న నాన్న లోకాలన్నీ జయించావు, జగత్తును జయించావు, ప్రపంచాన్నంతా జయించావు, కానీ నిన్ను నీవు జయించుకోలేకపోతున్నావు తండ్రి. నాన్న నిన్ను నువ్వు జయించుకోలేకపోతున్నావు, అది ఏది అనగా లోకములన్నయును గడియలో పద జయించిన వాడా. నాన్న తండ్రి లోకములన్నయును గడియలో పల్ల జయించినవాడా, ఇంద్రియా నీకముల్ చిత్తముల్ గెలువనే రవు, నిన్ను నిబద్ధుల చేయు భీకర శత్రువుల రువుర ప్రభిన్నుల చేయుము. ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు, నేర్పున చూడుము దానవేశ్వర, నాన్న లోకాలన్నీ జయించావు, సప్త సముద్రాలను జయించావు, ప్రపంచాన్ని జయించావు, కానీ నిన్ను నువ్వు జయించుకోలేకపోతున్నావు, అది ఏదనగా కామము క్రోధము లోభము మోహము మదము మాత్సల్యము. తండ్రి కామ క్రోధ లోభ మోహ మద మాత్సల్యములనే ఆరుగురు శత్రువులను జయించు తండ్రి, అప్పుడు ఈ ప్రపంచంలో శత్రువులు ఎవ్వరూ నీకు కనపడరు, మిత్రులెవరు కూడా ఉండరు, అంత మంచే కనపడుతుంది తండ్రి. వక్ర దృష్టితో చూస్తే వక్రమే కనపడుతుంది అక్కడ, సమదృష్టితో చూస్తే అంత మంచే తండ్రి, నా మాట నమ్ము తండ్రి అంటున్నా బాల ప్రహ్లాదును చూచాడు. ఓరి మూర్ఖ, ఎన్ని మాటలు చెప్పినా కానీ నా మాటలు ధిక్కరిస్తున్నావు, ఇక చివరిసారిగా చెబుతున్నాను, రాయ్ నీవు నమ్మిన ఆ శ్రీహరి ఎక్కడుంటాడ్రా, యా ఊర్లో ఉంటాడ్రా, ఏ లోకములో ఉంటాడ్రా, ఎక్కడెక్కడ తిరుగుతుంటాడ్రా, అతని అండయ్యవర్రా, చివరిగా ఆ శ్రీహరి ఎక్కడ ఉంటాడో నీవు నమ్మిన ఆ శ్రీహరి చెప్పరా? ప్రహ్లాదుడు దూచాడు, నాన్న నా దేవుడు ఎక్కడ ఉన్నాడని చెప్పగలను నాన్న, విశ్వమంత తన్ నిండి ఉన్న నా దేవుడికి నే జల్పల్ ఆ
మల్తట నిండియున్న నాగేలునికినే దల్పం అక్షరంబైనదే నే నల్పమతిని మోహింపల్ అలివి కాదు బ్రహ్మాదులకైనను హరిలీలలు వర్ణింపల్ అలవి కాదు బ్రహ్మాదులకైన హరిలీలలు వర్ణింపల్ చలవు మాలి శ్రీహరిని కొల్లువ చరవు రేవు బ్రతుకల్ దేవుడు ఎక్కడున్నాడని చెప్పగలను నాన్న. సలిచీమ యందు, సామజోమనందు, అగ్ని యందు, నీరు యందు, చెట్టు యందు, పుట్ట యందు, ఆకాశమందు, భూమి యందు, ఈ నిఖిల ప్రపంచములో సర్వ జీవరాశుల్లో కూడా నా దేవుడు ఉన్నాడు నాన్న. అంతెందుకు తండ్రి, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, పరాత్పరుడు. ఒక్క మాటలో చెప్పాలంటే తండ్రి, ఎందుగలడందులేడనడి సందేహమొవలదు, ఎందుగలడందులేడనడి సందేహమువలదు. చక్రి సర్వోపగతుడెందెందు వెతకి చూచిన అల్దల్దే గలడు దానవాగ్రని వింటి నాన్న. నా దేవుడు ఆ శ్రీహరి అక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు అనే సందేహమే లేదు. ప్రపంచమంతా నిండి నిమిళీకృతమైన ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో కూడా ఉన్నాడు నాన్న. హిరణ్యకశిపుడు దూచాడు, ఓరి ప్రహ్లాద కుమార, ఈ సభలో ఉన్నాడా నీ దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు? నాన్న, చూచే శక్తి నీలో ఉంటే ఈ సభలో కూడా ఉన్నాడు. ఓహో, అయితే ఈ సభలోనే ఉన్నాడంటున్నావు, ఇదిగో ఈ స్తంభంలో ఉన్నాడా? నా దేవుడు తప్పకుండా ఉంటాడు నాన్న, ఆ స్తంభంలో కూడా నా దేవుడు ఉంటాడు. ఓహో, అలాగా అయితే ఇప్పుడే ఈ స్తంభాన్ని పగలగొడతాను, వచ్చాడా సరే, కనిపించాడా సరే, లేదా ఇక్కడే నిన్ను చంపేస్తానని ఆ గదను గిరగిరా గిరగిరా తిప్పి ఒక్క వేటు వేశాడు. ఆ వేటుకు చూడండి, స్తంభం బున్న శ్రీహరి నరహరి సురలు నెంగి నిలచి సుమ వృష్టిని గొరి పెంపగా, సురలు నెంగి నిలచి సుమ వృష్టిని గొరి పెంపగా, పరమ భాగవతులు పరి పరి విధముల నారదాది సకల జగతి హరి జగతం. రమణ గోవింద గోవింద, జై ప్రహ్లాద వరద గోవింద గోవింద, ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏమండి, ఒక్క మారుగా ఆ స్తంభము పెళ్ళ 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 పెళ్ళమని పెళ్ళ పెళ్ళమని పగిలిపోయింది. ఎప్పుడైతే పగిలిందో ఆ స్తంభములో నుండి వికృతాకారుడు ఆ విష్ణునారాయణ మూర్తి ప్రళయకాల ప్రపంచనముల ఒక్కసారి బయటకు వచ్చేసాడు. ఎలా ఉన్నాడు? నరుడు కాదు, మృగము కాదు, నరసింహస్వామిగా ఆవేశంతో ఉన్నాడు. పళ్ళు బయటికి పెట్టాడు, ఒక్కసారి బయటికి వచ్చి ప్రళయకాల గర్జన చేశాడు. ఒక్కసారి ఎప్పుడైతే అరిచాడో ఆ ఆర్తనాద ధ్వనికి ప్రపంచమంతా దద్దరిల్లుతుందా అన్నట్లుగా ఉందట. భయకంపితులవుతున్నారు ప్రజలంతా కూడా, ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఏమిటి అని.
అలాంటి సమయంలో స్వామివారు అడుగులు ముందుకేస్తూ ఉన్నాడు. అతని కన్నులు ఎలా ఉన్నాయి? అగ్నిగోళాలలా ఉన్నాయి, అగ్ని మినుంగులు రాల్చుతూ ఉన్నాయి. అతనిని కోరల నుండి వెలువడిన ఆ కాంతి పుంజాలు చూడలేకపోతున్నారు. మరి ఆ స్వామివారిని హిరణ్యకశిపుడు కూడా చూడలేకపోతున్నాడు. దేదీప్యమానంగా మెరిసిపోతున్నాయి, వెలుగులో ఉన్నాయి ఆ దంతాలు. గర్జిస్తూ ఉన్నాడు, ఆవేశభరితుడై వస్తూ ఉన్నాడు స్వామివారు. అలా వస్తుంటే హిరణ్యకశిపుడు చూచాడా, ఓరి ప్రహ్లాద, నీ తండ్రి రుణం తీర్చుకున్నావురా, ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఏ లోకంలో ఉన్నాడని చూశాన్రా. ఇన్ని రోజులు నా సభలో దాగున్నాడా, వీణ్ణి చంపేస్తానరా, ఇక నేను వీణ్ణి బ్రతకనివ్వన్రా, తండ్రి రుణం తీర్చుకున్నావురా అని గదను చేతబట్టి కిరగిరా కిరగిరా విసిరి కొట్టాడు. గదను పట్టి విరచి వేశాడు. ఏయ్, ఇక నిన్ను వదులుతాననుకున్నావా అని వరలోని కత్తిని తీశాడు, కిరగిరా త్రిప్పాడు, విసిరి కొట్టాడు. కత్తిని కూడా విరచి వేశాడు. ఎప్పుడైతే విరచి వేశాడో ఈ హిరణ్యకశిపుడు ఏం చేస్తున్నాడండి, రాక్షస వీరుడు కాబట్టి మాయా విద్యలన్నీ చూపిస్తున్నాడు. ఆ నరసింహస్వామి చుట్టూరు కూడా తిరుగుతూ ఉన్నాడు, గిరగిరా 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 తిరుగుతున్నాడు, తన మాయా విద్యలన్నీ కూడా ప్రయోగం చేస్తున్నాడు. ఎప్పుడైతే మాయా విద్యలన్నీ కూడా ప్రయోగించి గిరగిరా తిరిగితే సాల్వ డేగలాగా తిరుగుతున్నాడట. చివరికి మరి ఆ హిరణ్యకశిపుడు ఒక్క మారుగా ఎగిరి గంతేసి పట్టాడండి హిరణ్యకశిపుణ్ణి. పట్టిన పట్టుతోనే నరనరాలు కృంగి కృషించుకుపోయాయట. చూడండి, ఆ పట్టిన పట్టు ఎలా పట్టాడంటే సర్పాన్ని ఒడిచి పట్టు ఖగరాజు తండంబుగా పట్టాడట. అలాగే పట్టుకొని ఆవేశంగా ఎత్తుకొని పోయాడు. ఎత్తుకొని పోయి కోట ద్వారం పైన కూర్చున్నాడు. కోట ద్వారం పైన కూర్చొని కోటలో కానీ కోట బయట కానీ చావు లేదు, ఇంట్లో కానీ ఇంటి బయట చావు లేదు. మరి ద్వారబంధం పైన కూర్చున్నాడు, లోపల బయట కాకుండా. ఆకాశమందు కానీ భూమి ఎందు కానీ చావు లేదు బ్రహ్మదేవుని వరాన. తన తొడల పైన ఊరువుల పైన వేసుకున్నాడు. సరే చూడండి, పగలు చావు లేదు, రాత్రి చావు లేదు, ఎలాంటి సమయంలో చంపుతున్నాడండి అంటే అటు ఇటు కానీ సమయం ఒకటి ఉంది, అసుర సంధ్య వేళ అలాంటి సమయంలో చంపుతూ ఉన్నాడు. ప్రాణరహితంబులు ప్రాణ సహితంబులు అంటే ప్రాణమున్న వాటితో చావు లేదు, ప్రాణము లేని వాటితో కూడా చావులేదు. స్వామివారు దేనితో చంపుతున్నాడంటే నకంబులు అంటే గోర్లను ప్రయోగించాడు, గుండెల పైన చించాడు, చించాడండి హిరణ్యకశిపుని. మరి ఆ గుండెను చీల్చి వెచ్చని రక్తాన్ని బాగా త్రాగాడు. ఆ గుండెలోకి చెయ్యి పోనిచ్చి తేగులనంతా బయటికి లాగాడు, లాగి తన మెడలో వేసుకున్నాడు. ఆవేశభరితుడయ్యాడు, రక్తాన్ని పూసుకున్నాడు, తాగాడు. తాండవమాడినట్లుగా ఆవేశభరితుడై ఇంక ఏమైనా ఉన్నాయో అని కలియబెరికాడు. ఏమీ లేవు, పడేశాడు. ఆ నరసింహస్వామి ఇలా అడుగులు వేస్తూ సభలో నడుస్తూ వెళ్ళిపోయి వజ్ర సింహాసనాన్ని అధిష్ఠించాడు. లక్ష్మీరమణ గోవింద గోవింద. ఎప్పుడైతే వజ్ర సింహాసనాన్ని అధిష్ఠించాడో అక్కడికి చూడండి, పార్వతీ పరమేశ్వరుడు ఇంద్ర యమ వరుణ కుభ కుబేర సమస్త దేవతలంతా కూడా అక్కడికి చేరుకున్నారు. చేరుకొని, స్వామి స్వామి శాంతించు తండ్రి, నీ ఉగ్రరూపం నరసింహస్వామి అవతారము చూడలేకపోతున్నాము తండ్రి, ఆవేశము చాలించు, మరి నీవు నిజస్వరూపము చూపించు తండ్రి, శాంతింపు శాంతింపు అని ప్రాధేయపడిన ఫలితము శూన్యము. నాయనా, ప్రహ్లాద కుమారా, నీ మూలంగానేరా స్వామివారు ఈ రూపము దాల్చాల్చి వచ్చింది, నువ్వే ఎలాగైనా ఆ స్వామిని స్వస్వరూపము దాల్చున్నట్లుగా చెయ్యిన ఆయన, శాంతి పొందించేట్లుగా చెయ్యిన ఆయన ప్రహ్లాద కుమారా, నువ్వు తప్ప ఎవరు లేరు అనగా, మరి బాల ప్రహ్లాదుడు అక్కడికి వెళ్ళి స్వామివారికి ముకిలిత హస్తాలతో నమస్కరించి, స్వామి తండ్రి పరత్వర, ఏమిటా వికృత రూపము, ఏమిటా శక్తి, ఏమిటా ఆవేశము తండ్రి, నిన్ను చూడాలంటేనే భయమేస్తుంది తండ్రి, నిన్ను ఏమని చెప్పాలి, ఏమని పొగడాలి, ఎలా వర్ణించాలి తండ్రి, ధామ శంగర భీమ ధరణి కమ
ఆయతలోచన అఘమోచన కారుణ్య సదన శశివదన అమల గుణధామ పతరమ నిగురు సత్యము నిత్యము నిర్మల జ్ఞానము సత్యము ధర్మము సదమల జ్ఞానము సర్వ జగతికి నిర్వచింపగా సత్యమే సత్యమే ధనుగా ధర్మమే శిరముగా సత్యమే ధనుగా ధర్మమే శిరముగా సంగతమందున్న లంకేశు నిరుపమాన ధైర్యమంతద నిరుపమాన పాలిత దురంధర నిరుపమాన ధైర్యమంతద నిరుపమాన పాలిత దురంధర పరమ పురుషర్జ భక్త మందార పద్మనాభ జగదీశ అజనాథ వన్యు వేడుకోగా స్వామివారు శాంతించాడు, నిజరూపము దాల్చాడు. ఆవేశభరితుడైన వాడు తన కోపాన్నంత ఆవేశాన్నంత తగ్గించుకొని నిజరూపము దాల్చి బాల ప్రహ్లాదును కౌగులించుకొని ముద్దాడి, నాయన నీ అనన్య భక్తికి మెచ్చానరా, నీ భక్తికి మెచ్చి సంతసించానరా, ఏది రానికి ఒక వరం ఇస్తాను కోరుకో అంటే, స్వామి నాకు ఎలాంటి వరాలక్కర్లేదు, నా మూలంగా నీ చేతుల్లో మరణించిన నా తండ్రి గారికి మోక్షాన్ని ప్రసాదించు, నీ తండ్రి గారికి మోక్షము నేనిచ్చేదేమిట్రా, నా కరస్వర్శతోనే మీ నాన్నగారు ఎప్పుడో మోక్షానికి వెళ్ళాడు, నీవు నాకు భక్తుడిపై దగ్గరయ్యావు, మీ నాన్నగారు శత్రుత్వంతో నన్ను దగ్గరయ్యి ఎక్కువగా తలంచాడు, చివరికి నిద్రలో కూడా నన్ను మరవలేదు, నారాయణుడు నారాయణుడు వాడిని చంపాలని నాకు మిత్రుడయ్యాడురా, ఆ విధంగా కూడా నన్ను చేరుకోవచ్చు, మీ నాన్నగారుకు మోక్షానికి వెళ్ళాడు, నీకు వరమిస్తాను కోరుకో, నాకు వరాలక్కర్లేదు నాకు మోక్షము అన్నాడు. లేదు నాయన, కొంతకాలము తదనంతరము నీకు మోక్షాన్నిస్తాను, అంతవరకు రాజుగా ఉండు అనగా ఆ వెంటనే సమస్తమైనటువంటి దేవతలు యక్షులు గరుడులు గంధర్వులు స్వామివారికి అనేక రూపాలుగా మంగళహారతులు ఇస్తున్నారట. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద మంగళము కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనోజాయ సార్వభౌమాయ మంగళం యక్కాంతాయ కళ్యాణ నిధయే నిధయే దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం సుఖనోభవంతు ఓం శాంతి శాంతి శాంతి.